విండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్కు ముందు టీమిండియాలో కరోనా కలకలం రేగింది. జట్టులోని స్టార్ క్రికెటర్లు శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్లు సహా మరొక 5 మంది సహాయ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు ఒక ప్రముఖ క్రీడా వార్తల సంస్థ వెల్లడించింది. ఈ విషయంపై ఇంకా బీసీసీఐ స్పందించాల్సి ఉంది. కాగా విండీస్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం టీమిండియా గత శనివారమే అహ్మదాబాద్కు చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 6 తారీఖు నుంచి తొలి వన్డే జరగాల్సి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక ఈ క్రమంలో శిఖర్ ధవన్ తో పాటుగా శ్రేయస్ అయ్యర్కు, అలాగే రుతురాజ్ గైక్వాడ్కు, అంటే ముగ్గురు బ్యాట్స్మెన్స్కి కూడా కరోనా రావడంతో ఒక్కసారిగా బీసీసీఐలో తలనొప్పి మొదలైంది. ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో విండీస్తో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్ వాయిదా పడుతుందా, లేకపోతే దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఆలోచిస్తారా, అంటే ఏదైనా వేరే ఆలోచన ఉందా అనేది తెలుసుకోవాల్సింది. అంతేకాకుండా ఈరోజు గురువారం నాడు మళ్ళీ క్రికెటర్స్ అందరితో పాటుగా సహాయ సిబ్బంది, కోచ్లకి కూడా మళ్ళీ కరోనా పరీక్షలు చేయించనున్నారు. ఒకవేళ కనుక ఈరోజు కరోనా పరీక్షల్లో ఎవరికి కనుక కరోనా నిర్ధారణ కాకపోతే సిరీస్ అనేది వాయిదా పడదు. ఒకవేళ కనుక వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకొకళ్ళకి ఎవరికైనా వచ్చినట్టయితే మాత్రం సిరీస్ వాయిదా పడే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.